ప్రమాణ తోటండి ఇదంతా ప్రమాణ తోట మొత్తం మొత్తం ప్రమాణ తోట ఏమ లేకుండా అజయ్ కాప్ కట్టే టైం ప్లాన్ అన్న వెళ్ళింది మొత్తం అదే ఇదంతా 30 కర నారు వరకు వచ్చింది 14500 రూపాయలు ఈ నారు తీసుకొచ్చినా ఈ నీడ కొరకు ఈ మొక్కజొన్న పెట్టింది चिल्लर मन इंटे पड़ता अ रोड दाका మైకులు నాలుగు మైకులు పిట్టకల కావాలికి చిలకర కావారు కొరకు రోజు పొద్దున్నే బబ్బులు లేస్తేనే బబ్బులు లేసి వచ్చి దాపి ఏరియా అందరికి తెలిసి ఓ మేడం ఇప్పటికి తినడానికి పోలే పొద్దునాలు మళ్ళీ కంకి ఇంత మంచిగా వచ్చి పోయేసరికి బాధ అవుతుంది అన్నము తినడానికి కూడా పోలే మళ్ళీ మూడు ఎకరాలు చిల్లర అంటే ఏంటి మేడం ప్రధానమంత్రిది ఫసల్ బీమా ఫసల్ బీమా యోజన యూజ్ అవుతుంది నిన్న రాత్రి అదే విధంగా మొన్న కురిసినటువంటి ఉరుములు మెరుపులతో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా చాలా వరకు కూడా రైతులు వాళ్ళ పంటలను కోల్పోవడం జరిగింది నష్టపోవడం జరిగింది మరీ ముఖ్యంగా మొక్కజొన్న మామిడి రైతులు పసుపు రైతులు ఇట్లా కూరగాయల పంటలు వేసుకునే వాళ్ళు చాలా దారుణమైన పరిస్థితి నిజంగా చూస్తుంటేనే కడుపు తరుక్కుపోతుంది ఈరోజు మోతే గ్రామంలోని మన అన్నగారు సంగం భూమయ్య గారు సంగే భూమయ్య గారు మూడు ఎకరాల్లో దాదాపుగా కౌలు తీసుకొని మొక్కజొన్న పంట వేయడం జరిగింది నిజంగా ఈ పంట చూడండి పంట చేతికొచ్చే టైంలో అటు ఇటు కాని పరిస్థితులలో ఇంత మంచి కాపు వచ్చి కూడా ఈ రోజున ప్రకృతి వైపరీత్యాల వల్ల భారీ వర్షాల వల్ల పంట నష్టం జరిగింది మరి ఈ భూమి పుత్రుల బాధ బీఆర్ఎస్ అధినాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుస్తుందో లేదో అయ్యా ఒక్కసారి వీళ్ళని చూడండి వీళ్ళ బాధ చూడండి చిన్న పిల్లల్ని ఎట్లా పెంచుతారో పుట్టిన పిల్లల్ని ఎట్లా పెంచుతారో అంతలా పెంచుకొని వాళ్ళు తిన్నా తినకున్నా చేసినా చేయకున్నా ఇంత ఎండలో వానలో కష్టపడుతూ పిల్లల్ని పెంచినట్టు పెంచుకున్నా ఈ పంట చేతికొచ్చే టైంకి అందొచ్చే టైంకి ఇలా నేలపాలైతుంటే వాళ్ళ పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది మరి ఒక్కసారి రైతు బంధు ఇస్తున్నా రైతు బంధు ఇస్తున్నా అంటున్నారు కదా మరి కౌలు రైతులకు ఎందుకు అందట్లేదు ఆ రైతు బంధు కౌలు రైతులకు అందించండి రైతు బంధు ఇట్లాంటి కౌలు రైతులు ఎంతోమంది ఉన్నారు ఈరోజు జగిత్యాల జిల్లాలో ఈ వర్షాల కారణంగా సుమారు 4000 ఎకరాల్లో మొక్కజొన్న నష్టం జరిగింది 4000 ఎకరాల్లో జగిత్యాల నియోజకవర్గంలో 10000 ఎకరాల్లో మామిడి తోట నష్టం జరిగింది 10000 ఎకరాల్లో మామిడి తోట పండుతూ ఉంది మరి ఈసారి పండిందే కొంచెం పూత వచ్చిందే కొంచెం ఆ వచ్చిన పూత ఆ వచ్చిన పిందలు కూడా ఇలా ఈ రోజున నేలరాలిపోయిన పరిస్థితి ఈ వర్షాలకి ఇంత దారుణమైన పరిస్థితిని చూస్తూ ఉన్నారు మరి ఏం చేస్తూ ఉన్నారండి ఈ రోజుల రైతుల ప్రభుత్వం రైతు ప్రభుత్వం రైతు ప్రభుత్వం రైతే రాజు అంటున్నారు ఎక్కడండి రాజుగా కనిపిస్తూ ఉన్నాడా రైతు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం అద్దం దాకా వెళ్తాం దేశం దాకా వెళ్తాం అంటున్నారు దేశంలో ఆచరిస్తున్నటువంటి ఆ బీమా ఫసల్ బీమా యోజన ఏదైతే ఉందో తెలంగాణకి తీసుకురండి తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయండి రైతన్నలకు ఇంత లాభం జరుగుతుంది మన రైతన్నలే కదా మన బిడ్డలే కదా మనకు తిండి పెట్టే రైతన్నలే కదా భూమిపుత్రులకు లాభం జరుగుతుంది తర్వాత దేశాన్ని చూసుకుందరు కానీ అండి మరి ఈ రోజున ఇంత దారుణమైనటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం నిజంగా చూస్తూ ఉంటే కళ్ళకి నీరు కాదు రక్తం గారే పరిస్థితి కనిపిస్తూ ఉంది దయచేసి అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని కోరుతూ ఉన్నాను ఒక్కసారి రండి వచ్చి మీ ఎస్టిమేషన్స్ చేసుకోండి వీళ్ళ దగ్గర నష్టపరిహారం అంటూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు నష్టపరిహారం కానీ బంద్రము కూడా మిమ్మల్ని
నమస్కరిస్తా ఉన్నాం, అభ్యర్థిస్తా ఉన్నాం యోజనని ఇప్పుడైనా అమలు చేయండి. తెలంగాణ ప్రజలకు రైతుతో అండగా బాసటగా నిలిచేటటువంటి ఎంత నష్టమైందో చూసి దానికి కంప్లీట్ బీమా అందజేస్తారండి ఫసల్ బీమా యోజనలో. రైతుకు నష్టపోయినందుకు పరిహారం వెంటనే లభిస్తుంది, ఆ బీమా లభిస్తుంది, పంటకు బీమా లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పంటకు బీమా ఏదైనా కలిగిస్తుందా, ఏదైనా ఉందా? మరి కేంద్ర ప్రభుత్వం అంత మంచి పథకాన్ని పెట్టినప్పుడు ఇక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? కేవలం బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనేటటువంటి ఒక కుళ్ళు కుతంత్రమైనటువంటి రాజకీయాలతో ఫసల్ బీమా యోజన అనేదాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ చేయట్లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి రానివ్వట్లేదు. ఇట్లాంటి రైతుల కష్టాలు తీర్చడానికి ఏదైనా ఏ బీమా అయితే ఏంటండి కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఏంటి? అంటే మీ చిల్లర రాజకీయాలనే ఇక్కడ వాడుకుంటారా? వీళ్ళ కష్టాలు మీకు కనబడవా? వీళ్ళ కన్నీళ్ళు మీకు కనబడవా? నిజంగా నిద్రపోతున్న వాళ్ళని లేపొచ్చు, కానీ నిద్ర నటిస్తున్న వాళ్ళని లేపలేం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిద్ర నటిస్తుంది. దయచేసి ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడన్నా నటించడం మానండి. ఇట్లాంటి రైతులను ఆదుకోండి. రైతు బంధు కౌలు రైతులకు కూడా అప్లై చేయండి. ఫసల్ బీమా యోజన ఇమీడియట్గా అప్లై చేయండి. వారు అంటున్నారు ఈ కాస్త కేంద్ర ప్రభుత్వం ఎరువుల్లో సబ్సిడీ ఇచ్చింది, ఈ రోజున 1100 సబ్సిడీ దొరుకుతుంది, దాదాపు 260కే మనకు ఎరువుల బస్తా దొరుకుతుంది అని చెప్తా ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా, ఎంతవరకు సాయం చేయొచ్చు కదా, సబ్సిడీ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు? ఇందులో మీ నిరంకుశ పాలన వల్ల ఇంకెంతమంది నష్టపోవాలి? ఇటు రైతులు నష్టపోతున్నారు, ఇటు మహిళలు నష్టపోతున్నారు, ఇటు నిరుద్యోగులు విద్యార్థులు నష్టపోతున్నారు. ఎంత దారుణం అండి. రైతును రాజుగా చేస్తున్న ప్రభుత్వం అన్నారు. రైతు కనీసం కూలీగా ఉండలేని పరిస్థితి అన్న చెప్తా ఉన్నాడు. నేనేమన్నా భూమి కొనిమని అడుగుతున్నానా? కనీసం మేము బతకడానికి ఇంత తిండి కావాలి, మా పంటలు నష్టపోయినప్పుడు మాకంటూ ఒక ఆధారం కావాలి అని అడుగుతా ఉన్నారు. మొన్నటికి మొన్న పెద్ద అకాల వర్షాలు వరదలు వచ్చాయి. బీర్పూల్ మండలంలో రోళ్లవాగు కట్ట తెగిపోయింది, 1000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది, ఆయకట్టు రైతాంగం అంతా తల్లడిల్లిపోయింది. నష్టపరిహారం దేవుడెరుగు. కనీసం వెళ్ళి పరామర్శించి అయ్యో ఇంత దారుణం జరిగిందా అని ఓదార్చిన నాయకులు లేరు. ఇంత దారుణమైన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. నష్టపరిహారం అంటా ఉన్నారు. నష్టపరిహారం ఎక్కడైనా అందిందా? ఎవరైనా ఎక్కడికైనా ఇచ్చారా? నష్టపరిహారం ఇచ్చిందా? ఇప్పటివరకు ఏది ఇవ్వలేదు. నష్టపరిహారం కోసం ఆఫీసుల చుట్టూ తిరగడమే తప్ప నష్టపరిహారం అనేది రైతులకు ఎక్కడా కూడా లభించలేదు. దయచేసి ముఖ్యమంత్రి వర్యులు మీ రాజకీయాల్ని పక్కన పెట్టండి. మీ రాజకీయాల్ని పక్కన పెట్టి నేను దేశాన్ని ఆదుకుంటాం, దేశం దాకా వెళ్తాం అంటున్నారు. దేశంలో ఆచరిస్తున్నటువంటి ఆ బీమా ఫసల్ బీమా యోజన ఏదైతే ఉందో తెలంగాణకి తీసుకురండి, తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయండి. రైతన్నలకు ఇంత లాభం జరుగుతుంది. ఇట్లా ఎంత నష్టమైందో చూసి దానికి కంప్లీట్ బీమా అందజేస్తారండి ఫసల్ బీమా యోజనలో. రైతుకు నష్టపోయినందుకు పరిహారం వెంటనే లభిస్తుంది, ఆ బీమా లభిస్తుంది, పంటకు బీమా లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పంటకు బీమా ఏదైనా కలిగిస్తుందా, ఏదైనా ఉందా? మరి కేంద్ర ప్రభుత్వం అంత మంచి పథకాన్ని పెట్టినప్పుడు ఇక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? కేవలం బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనేటటువంటి ఒక కుళ్ళు కుతంత్రమైనటువంటి రాజకీయాలతో ఫసల్ బీమా యోజన అనేదాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ చేయట్లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి రానివ్వట్లేదు. ఇట్లాంటి రైతుల కష్టాలు తీర్చడానికి ఏదైనా ఏ బీమా అయితే ఏంటండి కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఏంటి? అంటే మీ చిల్లర రాజకీయాలనే ఇక్కడ వాడుకుంటారా? వీళ్ళ కష్టాలు మీకు కనబడవా? వీళ్ళ కన్నీళ్ళు మీకు కనబడవా? నిజంగా నిద్రపోతున్న వాళ్ళని లేపొచ్చు, కానీ నిద్ర నటిస్తున్న వాళ్ళని లేపలేం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిద్ర నటిస్తుంది. దయచేసి ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడన్నా నటించడం మానండి. ఇట్లాంటి రైతులను ఆదుకోండి. రైతు బంధు కౌలు రైతులకు కూడా అప్లై చేయండి. ఫసల్ బీమా యోజన ఇమీడియట్గా అప్లై చేయండి. వారు అంటున్నారు ఈ కాస్త కేంద్ర ప్రభుత్వం ఎరువుల్లో సబ్సిడీ ఇచ్చింది, ఈ రోజున 1100 సబ్సిడీ దొరుకుతుంది, దాదాపు 260కే మనకు ఎరువుల బస్తా దొరుకుతుంది అని చెప్తా ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా, ఎంతవరకు సాయం చేయొచ్చు కదా, సబ్సిడీ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు? ఇందులో మీ నిరంకుశ పాలన వల్ల ఇంకెంతమంది నష్టపోవాలి? ఇటు రైతులు నష్టపోతున్నారు, ఇటు మహిళలు నష్టపోతున్నారు, ఇటు నిరుద్యోగులు విద్యార్థులు నష్టపోతున్నారు. ఎంత దారుణం అండి. రైతును రాజుగా చేస్తున్న ప్రభుత్వం అన్నారు. రైతు కనీసం కూలీగా ఉండలేని పరిస్థితి అన్న చెప్తా ఉన్నాడు. నేనేమన్నా భూమి కొనిమని అడుగుతున్నానా? కనీసం మేము బతకడానికి ఇంత తిండి కావాలి, మా పంటలు నష్టపోయినప్పుడు మాకంటూ ఒక ఆధారం కావాలి అని అడుగుతా ఉన్నారు. మొన్నటికి మొన్న పెద్ద అకాల వర్షాలు వరదలు వచ్చాయి. బీర్పూల్ మండలంలో రోళ్లవాగు కట్ట తెగిపోయింది,
వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఆయకట్టు రైతాంగం అంతా తల్లడిల్లిపోయింది. నష్టపరిహారం దేవుడెరుగు, కనీసం వెళ్ళి పరామర్శించి అయ్యో ఇంత దారుణం జరిగిందా అని ఓదార్చిన నాయకులు లేరు. ఇంత దారుణమైన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. నష్టపరిహారం నష్టపరిహారం అంటా ఉన్నారు. నష్టపరిహారం ఎక్కడైనా అందిందా? ఎవరైనా ఎక్కడికైనా ఇచ్చారా? నష్టపరిహారం ఇచ్చిందా? ఇప్పటివరకు ఏదీ ఇవ్వలేదు. నష్టపరిహారం కోసం ఆఫీసుల చుట్టూ తిరగడమే తప్ప నష్టపరిహారం అనేది రైతులకు ఎక్కడా కూడా లభించలేదు. దయచేసి ముఖ్యమంత్రి వర్యులు, మీ రాజకీయాల్ని పక్కన పెట్టండి. మీ రాజకీయాల్ని పక్కన పెట్టి నేను దేశాన్ని ఆదుకుంటాం, దేశం దాకా వెళ్తాం అంటున్నారు. దేశంలో ఆచరిస్తున్నటువంటి ఆ బీమా, ఫసల్ బీమా యోజన ఏదైతే ఉందో